హైదరాబాద్ వోల్ సిటీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి సోఫా కుర్చీల గొడవుల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ఒక ఆమె. అలాగే ఒక వ్యక్తి 2వ ఫ్లోర్ నుంచి దూకేయడంతో కాలు విరిగిపోయింది. గొడవుల్లో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలో చుట్టుపక్కల కూడా వ్యాపించాయి. గోదాంపై నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాస్ కుటుంబం మొత్తం మంటల్లో గాయపడింది. పెద్ద కూతురు శివప్రియ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరొక కూతురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే 10 ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగిన సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లో పరుపులు, సోఫాలు, కుర్చీలు తయారు చేసే మెటీరియల్ ఉండడంతో దట్టంగా పొగ అలుముకుంది. మంటలు అదుపులోకి తీసుకొచ్చిన పొగ అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కెమికల్ ఫామ్ తో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ అధికారులు. ఘటనా స్థలంలో 5 ఫైర్ ఇంజిన్లతో పొగను అదుపులోకి తెస్తున్నారు. జనావాసాల మధ్య కుర్చీల గోదాం ఉండడమే అగ్ని ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కుర్చీల పరిశ్రమ ఉన్నట్టుగా తెలుస్తోంది. గోదాం యజమాని ధనుంజయ్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.